జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సోదాలు చేసింది. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో నిందితుల కోసం గాలింపు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు చేసింది. ఆత్మకూరు వీధికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేసి ఆయన కుమారుడు సోహెల్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రామేశ్వరం పేలుడు నిందితులతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపిస్తున్నారు. సోహెల్ ఎస్బీఐ ఖాతాలో ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ కావడంతో అతని కుటుంబ సభ్యులను విచారించారు. వికారాబాద్లో వ్యాపారవేత్తను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. పూణే కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పలు నేరాలు చేసి శిక్షలు అనుభవించిన వ్యక్తిని ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. ఆంధ్ర తెలంగాణలో మొత్తం 5 ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.